నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే టీడీపీ బలపరిచి భారతీయ జనతా పార్టీ కేటాయించి భారతీయ జనతా పార్టీ తరఫున నన్ను ఈ యొక్క ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గానికి అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు మా ప్రియతమ నాయకులు శ్రీ కమ్మంపాటి హరిబాబు గారికి అలాగే వెంకయ్య నాయుడు గారికి ధన్యవాదాలు. అలాగే ఇంతకాలం నాకు ప్రేరణగా నిలిచి స్ఫూర్తిగా నిలిచిన తండ్రి గారు పివి చంద్రరావు గారికి దీవెనలతో ఈరోజు నేను నామినేషన్ అనే పర్వానికి ప్రారంభిస్తున్నాను. ఎన్నికల రణరంగంలో దిగుతున్నాను. మీరందరూ కూడా సభ్యులతో వచ్చి వారికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. రాబో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఇవి మాధవని నాకు వేసి గెలిపిస్తారని కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ టీడీపీ వల్లే ఈ రాష్ట్రంలో కేంద్రంలో అభివృద్ధి సాధ్యం. కేంద్ర రాష్ట్ర ద్వారా సంయుక్త ఆధ్వర్యంలోని అభివృద్ధి ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యం అనే నినాదంతో ఈ ఎన్నికల బరిలో దిగుతున్నాను. ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్రగా చేయాలనే లక్ష్యంతో పనిచేయాలనుకుంటున్నాం. అనేక ఏవైతే కార్యక్రమాలు ఈ యొక్క ప్రాంతంలోనే వాటిని ఉత్తోధికంగా కృషి చేసి అవి పూర్తి చేయడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తాను. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాధవ్ గారికి మంచి పూర్తిగా అభినందనలు చేస్తాం. అదేవిధంగా ఈ సీటు మంచి విధి అదేవిధంగా మాధవ్ గారి తండ్రి గారు చంద్రబాబు గారు సీనియర్ నాయకులు పార్టీ కోసం మరి బీజేపీకి సీటు కేటాయించిన అవకాశం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. మరి రాబోయే రోజుల్లో మరి మాధవ్ గారు విశాఖపట్నం ప్రాంతాలు కానీ రాబోయే రోజులు కూడా కార్యక్రమం పూర్తి చేసి ఆ ప్రాంత అభివృద్ధిలో అందరూ కలిసి భాగస్వాములై కలిసి పనిచేసి మరి అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళ కోసం ముందుకు పనిచేస్తాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా రైల్వే సేవ కోసంలో కూడా ప్రాధాన్యత చేసి అత్యంత ప్రతి ఒక్కరికి కూడా